ప్రత్యేక హోదా 22 ఏదైతే ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఏదైతే ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పోరాడుతుంటే నాకు కావాలంటే దాన్ని సపోర్ట్ చేస్తూ టీవీ డిబేట్ లో పాల్గొన్నాడు నాగేశ్వర రావు. ఎలా చూస్తారు ఈ ప్రత్యేక హోదా అంటారు కదా, ఇప్పుడు వరకు 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఎంతో నాకు చెప్పమని లెక్క. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఎంతో చెప్పమనండి, అది చెప్పరు. ఎన్ని వేల కోట్లు ఇచ్చారయ్యా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గత 5 ఏళ్లలో 269 బిల్లులు వచ్చినాయి భారత పార్లమెంట్లో రాజ్యసభలోకి. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు మద్దతు లేకుండా ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదు. ఏం ఎందుకు అడగలేదు? నాకు ప్రత్యేక హోదా వస్తే కానీ నేను సంతకం పెట్టను, మా ఎంపీలు ఓటేయరని చెప్పి రాజ్యసభలో నువ్వు అడ్డుకునేటటువంటి రైట్ నీకున్నదిగా. ఎందుకు వేసిన ఓట ఆ రోజు ఒకళ్ళ ప్రత్యేక హోదా ఎందుకు సొల్లు మాటలు వరకు చెప్తాడు? ప్రత్యేక హోదా అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష పెట్టి బీజేపీ మీద యుద్ధం చేసిండు. ఆ ట్రాప్లోకి నెట్టి బీజేపీ వాళ్ళకు దూరం చేసిండు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈడు పోయి దూరటానికి దూరిండు. అయిపోయింది కదా, నువ్వు 5 ఏళ్ళు నిద్రపోయి ప్రత్యేక హోదా అడగకుండా ఇవాళ లేచింది నీకా? లేచాడుతుంది ఇవాళ. ఒక్కటండి, ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుందో చెప్పండి. గతంలో ఇచ్చిన రాష్ట్రాలకు 1000 కోట్లు వచ్చినాయో చెప్పండి. ప్రత్యేక హోదా వచ్చినంత మాత్రాన కంపెనీలు వస్తాయా? ఎవరైనా బాండ్ రాసిస్తారా? పోనీ ప్రత్యేక హోదా తెచ్చుకోవడం ఎలా తెచ్చుకోవాలో తెలుసు. అప్పుల కుప్పైన రాష్ట్రాన్ని ఇప్పుడు సరిదిద్దుకోవాలి. చిన్న చిన్నంగా మేము అడుగులు వేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రెజర్ చేయలేము. మేము పోలవరం నిర్మాణం చేసుకోవాలి. అమరావతి రాజధాని మేము 3 ముక్కలాట ఆడలేము. ఎందుకంటే మేము 3 ముక్కలాట అయితే మాకు చేత కాదు. ఆ చేతను వచ్చి ఆడిపోయారు, రాష్ట్రాన్ని బస్టు పట్టించిపోయారు. ప్రత్యేక హోదా ఇస్తే తీసుకుంటాం, లేదు రాష్ట్రాభివృద్ధికి మేము సహకరిస్తాము అన్ని విధాలుగా అని కేంద్ర ప్రభుత్వం. మాకు రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినప్పుడు 50,000 కోట్ల రూపాయలు 58,000 కోట్ల రూపాయలు రిఫైనరీ ఒకటి ఉంది. దేశంలో ఏడబెట్టాలంటే మా రాష్ట్రానికి ఏంటని అడుక్కుంటున్నాం. ఇలా రిఫైనరీ లేదు మాకు. అట్లా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసుకునే ప్రణాళికలో సహాయ సహకారం. ఇప్పుడు రైల్వే లైను ఎర్రిపాళెం నుంచి నంబూరు దాకా రైల్వే లైన్ వస్తుంది, అమరావతిని కలుపుకుంటూ 9 రైల్వే స్టేషన్తో. దానికి కావాల్సిన నిధులు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం అనుకో, మాకు కొత్త రైల్వే లైన్ వస్తుంది. ఇప్పుడు రైల్వే జోన్ కావాలా? ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలా? నీలాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కడపలకి అదాని కట్టబెట్టాలండి, ఇంకా దానికి గనులు కేటాయించుకోవాలా? నిన్నే పురంధరేశ్వరి గారు శైలిలో విలీనం చేయండి అంటుంది, మంచి ప్రతిపాదనే. తప్పే ఉంది, శైలికి గనులు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మెర్జ్ చేస్తే ప్లాంట్ నిలబడిపోద్ది. లేదంటే ఛత్తీస్గఢ్లో బయలుదేరలా గనులు ఉన్నాయి, అవన్నీ కేటాయించుకోవాలా? సెంట్రల్ గవర్నమెంట్తో చాలా పనులు ఉన్నాయి. గిల్లీ గజ్జాలు పెట్టుకున్నాం అనుకో, సంఖ్యను ఆగిపోతాం. వీళ్ళ ఉద్దేశం ఏంది? మోడీని దింపేయాలా? సింపుల్ పాయింట్ అజెండా. ఈ కుహనా మేధావుల యొక్క లక్ష్యం మోడీ దిగిపోవాలా, మేము ఎక్కాలా? ప్రజలు ఇచ్చినప్పుడు ఎక్కుతారు, తొందర ఎందుక? ఇప్పుడు 9 నెలల్లో ఎలక్షన్ ఉన్నాయి బీహార్లో. నితీష్ కుమార్ దేం పోయా మనం 5 ఏళ్ళు సంసారం చేయాలంటే ఆయన 12 ఎంపీలు లేనంత మాత్రం ఆయన గొప్ప గోలదు. అవును, ఎవడో ఒకడు వచ్చడు, ఆ టయానికి వచ్చడు, ఓటేస్తారు, గవర్నమెంట్ని నిలబెడతారు. ఇప్పుడు ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం బలమైన 2 పక్షాలు ఉన్నాయి పార్లమెంట్లో. ఇప్పుడు అంత ఆషామాషిగా ఉండదు. కాబట్టి నీకేంటంటే, ప్రతిపక్షం ప్రభుత్వం 2 బలంగా ఉన్నప్పుడు సమస్యలు చర్చించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్ప అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలో మా కళ్ళ ముందు పడుతుంటే మీరు ఇది అడగండి. మీరు అడగండి కాంగ్రెస్, బిల్లు పెట్టండి, ఏమైంది? మీరే కదా, తెలుగుదేశం పార్టీ ఇది కాదు కదా డిమాండ్. రాష్ట్రాన్ని ఇట్ట నిలువును విభజించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు సెంటర్లో ప్రతిపక్షం ఉంది, పెట్టండి బిల్లు. ఓట్లు ఎంతమంది చేస్తారు? మీరే పెట్టండి, ఇన్సేట్ తీసుకోండి. అంత ప్రేమ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఏమవుతుంది చెప్పనా? కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఓట్లు కొడిగారు, దానికి వేయరు. ఎందుకు వేస్తా? ఇప్పుడు కర్ణాటకలో గెలిచారు అనుకున్నాం, ఆడండి కాంగ్రెస్ ఓటు పెట్టేస్తాడు. ఇవాళ బీహార్ వాళ్ళు ఉండరు, వాళ్ళు అడుగుతారు. బెంగాల్ వాళ్ళు అడిగా, తమిళనాడు వాళ్ళు అడిగా, ఒరే ఆంధ్రాకి ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక ప్రతిపత్తి హోదా పోయిందంటే మన రాష్ట్రాలు గుళ్ళ అయిపోతారు వేస్తాం అని చెప్పి లోపల పక్కన వేస్తూ టెంపరేస్తారు. అంటే చాకిచక్యంగా చేసుకోవాలి పనులు ఏమైనా కూడా. చిత్తశుద్ధితో ఉంటే, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనను కొదవ కాదు అన్నారు.
బాండ శుద్ధి లేని పాకము ఎంత పెట్టినా గబ్బైపోద్ది. అర్థమైందా? అందువల్ల ఈ కోహనా మేధావుల గురించి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము అంటున్నాం కదా, మీ మేధావుతనం ఉపయోగించి మా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏదన్నా సాయం చేయగలిగుంటే రండి, ఆహ్వానిస్తున్నాం, చేయండి చెయ్యండి. అన్నం పెడతాం, రూమ్ ఇస్తాం, కారు ఇస్తాం, జీతం అయితే ఇయ్యము. మా ప్రజలకి సూచనలు సలహాలు ఇవ్వండి. అంత దేశభక్తి గల మేధావి వర్గం మీరైతే, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక కన్నికంటి హనుమంతు లాగా, ఒక సర్దారు గౌతులచ్చన్న లాగా, ఇలాంటి ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాగా అంత దయార్థ హృదయాలు అయి ఉంటే రండి, స్వాగతం సుస్వాగతం. పూలదండలు పెట్టి హారత పెట్టి తీసుకుంటాం. మీ మేధావుతనం మాకు ఉపయోగపడి మా బిడ్డలను ప్రపంచ మేధావులుగా తీర్చిదిద్దారంటే మేము కాదను. అందువల్ల కాస్త మనం ఒక ఏళ్ళు చూపిస్తే నాలుగేళ్ళు మన వైపు చూపిస్తుంటాయి కాబట్టి భద్రంగా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరం మంచిగా ఉంటాం. నువ్వు ఒకటంటే వాళ్ళు రెండు అంటారు, తర్వాత నన్ను అన్నారే, నన్ను కొట్టారే, నన్ను గిచ్చారే, నన్ను గిల్లారంటే కుదరదు. అందువల్ల ఆలోచించుకోండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీ మేలు కోరి మీ శిష్యుడిగా చెప్తున్నాను, ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వైపు నీ చూపు వద్దు నాయన, భారతదేశం వైపు నీ చూపు చూపించు, ప్రపంచం వైపు నీ చూపు చూపించి ఏడుకుంటున్నావు, నీ పాదాలకు దండం తండ్రి. మా సీమాంధ్రప్రదేశ్ వైపు నీ చూపు వద్దు తండ్రి. ఆలోచించుకో గురువుగారు. నమస్కారము. థ్యాంక్ యూ సో మచ్ మధుసూన్ రెడ్డి గారు ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం. నమస్తే.